ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వాని అడగగా వాడు నా పేరు సేన ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశం నుండి తోలివేయవద్దని ఆయనను మిగులా బతిమాలుకొనను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపవిత్రాత్మ పట్టిన వాడు వచ్చినప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు, అపవిత్రాత్మ వానిని విడిచిపో అని చెప్పేసి అన్నాడు. అనగానే అపవిత్రాత్మ అంటుంది, మమ్మలను విడిచిపెట్టి వెళ్ళిపోమనేది చెప్పొద్దు అని చెప్పి దేవుని పేరిటనే వారికి ఓటు పెట్టి యేసుప్రభుకే ఓటు పెట్టి చెప్తున్నారు, నువ్వు మమ్మల్ని అలాగ అనకూడదు అని చెప్పేసి అంటున్నాడు. ఎక్కడికి పంపించమంటున్నాడు, పందులలోనికి పంపించమని చెప్పి ప్రార్థన చేస్తున్నావి. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, దయ్యాల ప్రార్థన దేవుడు వింటాడా అంటే వింటాడు. ఇక్కడ ఉండండి, మీరు ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. గనుక 12వ వచనం 5:12లో దయ్యాల ప్రార్థన దేవుడు వింటున్నాడు. గనుక 12 నుంచి చదువమ్మా. గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను, ప్రార్థన చేసెను, వేడుకొనెను, విజ్ఞాపన చేసెను. చేస్తే ఏం చేసినాడు యేసుప్రభు, యేసు వాటికి సెలవేయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. హల్లెలూయా. మమ్మలను డ్రై ప్లేస్లోనికి పంపించకు, మమ్మలను ఆ పందులలోనికి పంపించు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేసినారు. వేడుకున్నాయి, వేడుకున్నప్పుడు ఆ పందులోనికి వెళ్ళమని పర్మిషన్ ఇచ్చినాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. దయ్యాలు చేస్తే ప్రార్థన విన్నాడు, మనం చేస్తే వినడా? మనము ఆయన కుమారులము కుమార్తెలము, వెలపెట్టి విలువ పెట్టి ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. అందుకని మనం పరిగెత్తుకుని ఆయన దగ్గరకు ధైర్యంగా రావాలి. వచ్చి మనము ప్రభువును అడగాలి, వేడుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభువు దగ్గరకు వచ్చిన వారిని దేవుడు ఎప్పుడు కూడా త్రోసి వేయడు. ఇక్కడ